Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KCR గారిని కలవడం మర్యాదపూర్వకం కలిసి రెండు రాష్ట్రాల మధ్య మొట్టమొదటిసారిగా ఒక స్నేహ సంబంధాలు రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను సార్ట్అవుట్ చేసుకోవాలి అని అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండడం మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలు ఉండడం అందులోనూ కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేస్తూ తన స్నేహాన్ని ఒకడుగు అందరూ కూడా గుర్తు పెట్టుకునే రీతిగా చాలా గొప్పగా మంచి మనసుతో నాలుగు అడుగులు ముందుకేసి ఆయన ప్రత్యేక హోదా అన్న అంశం మీద కూడా నేను మీకు సంపూర్ణంగా మద్దతుగా నిలబడతాను పార్లమెంటులో ఉన్న ఎంపీలందరూ కూడా మీకు తోడుగా నిలబడేంత దూరం నేను మీకు సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద ఆయన చెప్పాడు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారు చెప్పారు ఆ నేపథ్యంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనము కేసీఆర్ గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళమే ఒకే భాష మాట్లాడే వాళ్ళమే అంతా కలిసినట్టుగా ఒకే లైన్ మీదకి వచ్చి ఒకరికొకరు సహాయం చేసుకునే విషయంలో ఇద్దరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది అప్పుడే మన బలం ఇవాళ మా బలం 22 చంద్రబాబు నాయుడు సహకరించినా సహకరించకపోయినా దేవుడి దయతో 25-22 మన దగ్గరనే బలం ఉంది ఇవి కాక కేసీఆర్ గారి బలం 9 ఇవి కూడా ఖచ్చితంగా మనకు అన్ని రకాలుగా సహాయం చేసే బలమే కాబట్టి 31 మంది ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా 31 మంది ఎంపీలు అయితే ఖచ్చితంగా ఒకరి కోసం ఒకరు నిలబడే పరిస్థితిలో తోడుగా నిలబడేందుకు ముందుకొస్తామన్న పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది సో ఇట్స్ గుడ్ నెంబర్ టు బీ టుగెదర్